నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్నో ఆశలతో ఉత్సుకతతో ఎంతో ఆర్ద్రతతో వెయిట్ చేస్తున్న మనకి ఒక ప్రోమో వదిలాడు ఆ ప్రోమో అంటే సాటర్డే లాగా లేదు కాబట్టి ఒక చిన్న గొడవని పరిష్కరించే ప్రోమో అనమాట ఏంటో మాట్లాడుకుందాం దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి కొత్తగా ఏమైనా వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇక్కడ అశ్వినిని ప్రశాంత్ ఒక మాట అంటాడు కదా పిశాచి కామ పిశాచి అనేది బీప్ చేసిన మాట దాని గురించి మాట్లాడుతున్నట్టు ఉన్నారు నాకు సార్ అయితే ఏమన్నావు ప్రశాంత్ అలా వాడొచ్చా గేమ్స్ ఎవరికి వచ్చేటప్పటికి అటువంటి కంట్రోల్లో ఉండాలి కదా ఎవరికైనా సో వాటి గురించి ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు నాకు సార్ అయితే ఇక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అయిన ముగ్గురు క్యారెక్టర్ ఎవరెవరు అశ్విని గౌతము అండ్ దెన్ ప్రశాంత్ ఇక్కడ గౌతమ్ కూడా ఏమంటాడు అంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ జిలేబీ గులాబీ ఇట్లా ఏ సరసాలు ఆపు అది ఇది అంటాడు సో నాకు తెలిసి గౌతముని కూడా మందలిస్తాడా లేదా అనేది చూడాలి కాబట్టి మెయిన్ ప్రశాంత్కి మాత్రం క్లాస్ పెరుగుతుంది అయితే ఇక్కడ నాకు సార్ అన్న ఒక మాటను బట్టి చూస్తే గౌతముని మందలిస్తాడా లేదనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే నాకు సార్ ఏమంటా అంటే చెప్పు ప్రశాంత్ చెప్పు నువ్వే మాట అన్నావో అశ్విని గురించి అంటే ఎట్లా ఉంటే నామినేషన్స్ అప్పుడు ఇలా అంటావు కదా అను అన్నట్టు అంటాడు ఓకే నామినేషన్స్ అప్పుడు ప్రశాంత్ హావభావాలే హైలైట్ చేస్తారు ఏందో మరి మిగిలిన వాళ్ళంతా సైలెంట్గా ఇట్లా పెట్టుకొని చెప్పండి ఇది ఆ పాయింట్ ఈ పాయింట్ అన్నట్టు వేరే వాళ్ళ హావభావాలు ఏమి లేవా సరే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ బీబీ వాళ్ళ మేనేజ్మెంట్ ఓకే అయితే ఇక్కడ ప్రశాంత్ని అడుగుతా ఏమంటా అంటే అటువంటి మాటను అనొచ్చా తప్పు కదా అంటే దానికి ఏదో ఆన్సర్ ఇవ్వబోతే జనరల్గా సరదాగా అన్నాను అట్లానే అన అది వాంటెడ్లే అన్నది కాదు సరదాగా అన్నాను అనే వస్తుంది జనరల్గా కాకపోతే నాకు సార్ ఇక్కడ ఒక మాట ఏమంటాం అంటే మనం మాట ఎదుటోళ్ళు తీసుకుంటే అది సరదా తీసుకోకుండా ఎవరైనా హట్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం జవాబుదారీ అంటాడు అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య బాగుంటుంది అనుకో ఇప్పుడేంటి ఆశీల్లోనే ఏ సరసాలు సరదాలు ఎన్ని అంటుకుంటారు కదా గౌతము అశ్విని సో ఇప్పుడు అక్కడ అశ్విని తీసుకోలేదు కాబట్టి అది సరదా పని ఆమె కొడుతుంది ఏనా కొడుతున్నాడు కాబట్టి ఆ వేలో ఏమన్నా చెప్పాడా ఓకే సో ఏదైనా సరే సరదాగా తీసుకుంటే ఓకే నువ్వే మాటే అనవచ్చు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఏది చాలా మాట్లాడుకుంటారు ఎదుటి వాళ్ళు తీసుకునే విధంగా ఉంటే మాట్లాడచ్చు ఎదుటోళ్ళు తీసుకోలేని సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మాత్రం అది వాళ్ళని బాధ పెట్టినట్టు అయింది నువ్వు అన్న మాట వల్ల అశ్విని బాధపడిందా లేదా ఓకే అలా అనకూడదు కదా అన్నట్టు చెప్పబోతున్నాడు అశ్విని గౌతమ్ మీరు లేని అన్నాడు సో ఆ దాంట్లో గౌ గౌతమిని చేసే అవకాశం కూడా ఉంది అట్ ద సేమ్ టైం తిట్టే అవకాశం కూడా ఉంది ప్రేయి చేసే అవకాశం ఏంటంటే నువ్వు అక్కడ బాగా ఆపావు గౌ గౌతమ్ ఆ మాట అన్నా కానీ వద్దు కంట్రోల్లో ఉన్నానని ఇద్దరిని చెప్పి మంచి పని చేసావు గౌతమ్ అనే ఛాన్స్తో పాటు గౌతమ్ కూడా కొన్ని పదాలు ఆడతాడు ఎక్కడ ఏమో వాడతాడు ఇక్కడేమో ఒక మాట ఆడతాడు బెడ్రూమ్లోనేమో ఏదో రతిక మసాజ్ చేస్తుంటే ప్రింట్స్ విషయంలో ఉంటే నువ్వు రతికాతోనే క్లోజ్గా ఉన్నావు రే నేను జస్ట్ అలా అంటున్నారా ని ఉడికించడానికి అది ఇది అని ఎట్లయినా లైట్స్ ఆపాక అన్నట్టు అంటాడు ఆయన భావం లైట్స్ ఆపేకంటే లైట్స్ ఆపాక సేమ్ అంటే వీళ్ళందరి అదే రూమ్ కదా సో మీ నీతోనే క్లోజ్గా మాట్లాడద్ది కదా అన్న ఉద్దేశం కావచ్చు ఏదైనా కావచ్చు కాకపోతే అక్కడ రతికా ఫీల్ అవ్వాలి అగైన్ ఇప్పుడు నాకు సార్ చెప్పేది ఏంటి సో రతికా ఫీల్ అయినా ఒకపోయినా పోయినా నువ్వు తప్పు అని అవుతామని వందలు ఇస్తాడా లేకపోతే అక్కడ నువ్వు అన్నమాట అధికాకి ప్రాబ్లం లేనప్పుడు నాకెందుకు అన్నట్టు అంటాడా సో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా బూతులను మాత్రం తగ్గించుకోండి సో అటువంటి ఏదైనా డబుల్ మీనింగ్ వచ్చే కానీ ఏదైనా సరే మాట్లాడొద్దు అనేది చెప్తాడనేది ఒక ఒక సబ్జెక్ట్ అనమాట అది ఎలా డీల్ చేయబోతున్నాననేది చూద్దాం ఎందుకంటే ఈ ప్రోమో వచ్చిందంటేనే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది ఉండగానే ఇంకా యుద్ధాలు స్టార్ట్ అవుతాయి అనమాట ప్రశాంత్ అనేది ఓకే ఏమైంది గౌతమ అన్నది ఓకే అమర్ ఇది ఇట్టిన బూతులేమని అమర అన్నది ఓకే శివాజీ సార్ ఎన్న సార్లు అనలేదు శివాజీ సార్ ఓకే అసలు అమర్ సార్లు అన ఇట్లా రకరకాలు ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు గుద్దుకునే ఛాన్స్ ఉంది దీన్ని ఏ రకంగా డీల్ చేస్తాడనేది చూడాలి మొత్తానికి ప్రశాంత్కి అయితే క్లాస్ పడింది సో అశ్వినిని కొంచెం విజ్ చేస్తూ ఉన్నాడు నెక్స్ట్ సెకండ్ సెగ్మెంట్ ఆఫ్ ద ప్రోమో అశ్విని లేపి అమ్మా అశ్విని నీకు డబుల్ ఎలిమినేషన్ ఉందని లే తెలుసా తెలియదా తెలుసు సార్ డబుల్ ఎలిమినేషన్ అని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఆడాలమ్మా నీకై నువ్వు సెల్ఫ్ నామినేట్ చేసుకోవటం ఏంటి అన్నట్టు అంటాడు కరెక్టేగా డబుల్ ఎలిమినేషన్ అంటే ఆడు ఉందే పది మంది ఏకాడికి ఏదో ఒకటి చేసి నామినేషన్లు తాకుండా ఉండే ప్రయత్నం చేయాలి ఎంత చేసినా నామినేషన్లో పెడతారు అయినా నీ బెస్ట్ నువ్వు ఇవ్వాలి ఆమె సింపుల్గా సెల్ఫ్ నామినేట్ చేసుకుంది లాస్ట్ వీక్ ఆవారు అయ్యాడు కదా సెల్ఫ్ నామినేట్ చేసుకుని ఫస్ట్ చేయడు కదా అని ఆమెది ఒక లేకపోతే ఇదో లేకపోతే ఏంటో తెలియదు అశ్విని కూడా చూస్తే మీరు డబుల్ ఎలిమినేషన్ అయ్యాకే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాకేమో ఒక రకంగా ఏ ఏదైతే అయిందిలే పోతే పోతాలి అన్నట్టు అయితే తర్వాతేమో ఒక నామినేషన్ టాస్క్లో అరే ఏంట్రా అసలే ఆల్రెడీ నేను సెల్ఫ్ నామినేట్ అయి ఉన్నాను ఇప్పుడేమో నువ్వు నన్ను సేవ్ చేయలేదు అంటే ప్రశాంత్ని సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఇప్పుడేమో నువ్వు నన్ను ఈ కెప్టెన్సీ కంటెంటర్గా చేయటం లేదు కెప్టెన్సీ కంటెంటర్గా చేస్తే అట్లీస్ట్ నన్ను నేను సేవ్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా అన్నట్టు మాట్లాడింది సో నీ గేమ్ నువ్వే పాడు చేసుకుంటే ఎవరేం చేయగలరు గేమ్ చివరికి వచ్చేటప్పుడు ఇటువంటి డిషన్స్ ఎందుకమ్మా అని సార్ మందలించినట్టు అర్థమైపోతుంది ఆ ప్రోమోలో ఓకే సో గేమ్ చివరికి వచ్చేసరికి మనం చేసే పనులే మనల్ని ఇబ్బందుల్లోకి నెడతాయి అన్నది ఉద్దేశం అనమాట ఇది ప్రోమో ఓకే మనము భయంకరమైన క్లాసులు గీసు అవన్నీ ఎక్స్పెక్ట్ చేసేమో అన్ని తర్వాత జరుగుతాయేమో బయట నుంచి వచ్చిన అప్డేట్స్ని బట్టి అంత క్లాసులు ఏమి లేవని తెలుస్తుంది సాదాసీదాగానే వెళ్తుంది కాబట్టి చిన్న చిన్న క్లాసులు ఎలా ఉండే అవకాశం ఉంది సో సాటర్డే ఎపిసోడ్లోనే అశ్విని గారు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది సండే ఎపిసోడ్లో భాగంగా సో ఎడిక్షన్ ప్రీపాస్ ఎలా వాడబోతున్నారనేది ఇంకొంచెం సేపు ఇట్లా అప్డేట్ వస్తే అప్డేట్ రాగానే వీడియో చేస్తాను సో అదనమాట ఓవరాల్గా ఈ ప్రోమో యొక్క విశేషాలు ఓకేనా సో వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ లైక్ మై ఛానల్ ఎందుకంటే మీరు మీరు లైక్ చేసేదే కొంచెం నాకు వ్యూస్ పెంచడానికి ఛాన్స్ ఉంటుంది సో నా వీడియోస్ నచ్చకుండా నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తా అంటే నా వీడియోస్ నచ్చకుండా ఏదైనా తేడా అనిపిస్తే అస్సలు చేయొద్దు మీరు డిస్లైక్ చేసుకునే ఓకే నచ్చిన వాళ్ళు లైక్ చేస్తే లైక్ చేసే అవకాశం ఉంది కాబట్టి నచ్చిన లైక్ చేయమని చెప్పడం ఇట్ డజంట్ మీన్ మళ్ళీ కొంతమంది క్లాసులకు రెడీగా ఉంటారు ఎందుకు లైక్ చేయాలి ఏం చేసేవాళ్ళు లైక్ చేయాలి ఏం చెప్పేవాళ్ళు లైక్ చేయాలి మాకు నచ్చిన పోయి నువ్వు చెప్పలేదు కదా అట్లా సో చూసే వాళ్ళు చాలామంది ఉంటే ప్రతి వాళ్ళ మైండ్లో నచ్చిన పాయింట్స్ నేను చెప్పలేదు నాకు నచ్చింది చెప్పేదే రివ్యూ అంటారు ఓకే మీకు నచ్చింది చెప్పేది మీ రివ్యూ అయింది అది తప్పు అయినా ఉప్పు అయినా అది నా రివ్యూ కదా నేనే చెప్పాలి కదా అదనమాట సో దట్స్ ఆల్ సో ఇంకా చాలా ట్విస్టులు జరగబోతున్నాయి ఈ ఈ పర్టికులర్ వీక్లో ఎందుకంటే షో ఆల్రెడీ ఎక్స్టెండ్ లేదని మనకు తెలిసింది డిసెంబర్ సెవెంటీన్త్ అన్నప్పుడు నార్మల్గా సింగిల్ ఎలిమినేషన్ అయితే లాస్ట్ టాప్ సెవెన్ అన్నట్టు వచ్చింది సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా ఇంకా ఆరుగురే మిగులుతారు ఫినాలే వీక్కి ఆ ఆరుగురు ఆరుగురు ఉంచుతారా మధ్యలో ఈ వీక్ లాగానే ఇంకా ఏదో ఒక వీక్లో ఇంకొకరిని లేపుతారా లేకపోతే ఆరుగురు నుంచి ఆరుగురులో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారా శ్రీ సత్యాన్ని చేసినట్టు ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అనమాట ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్కి రోజు ఎపిసోడ్ అనేది ఆన్సర్స్ ఇస్తుంది ఒకవేళ ఈ జనాలు అందరూ అనుకున్న దాన్ని పక్కన పెట్టి ఈ సెకండ్ ఎలిమినేషన్ డ్రామా అనేది అలా 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 నెట్టేసి సాటర్డే అయిపోయింది కాబట్టి సండే ఖచ్చితంగా ఉంటారు అనుకున్న పక్షంలో మళ్ళా ట్విస్ట్ ఇచ్చి సో ఆ ఎవిక్షన్ రీపాస్తో ఆల్రెడీ ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నా ప్రశాంత్ సేవ్ చేస్తే బయటపడతారా లేకపోతే ప్రశాంత వీక్షి ప్రీపాస్ వల్ల ఒకరు లో సారీ ప్రశాంత వీక్షిణ్ ప్రీపాస్ వల్ల ఒకరి సేవ్ అయ్యి లోపలికి వెళ్తారా ప్రశాంత్ వీక్షణీ ప్రీపాస్ వల్ల ఒకరు బయటికి వెళ్తారా అనేది కూడా మ్యాటర్ అనమాట మొత్తానికి డబల్ ఎలిమినేషన్ అనేది మాత్రం చాలా 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 ఇంట్రెస్టింగ్ శివాజీ గారి విషయంలో ఏం మాట్లాడారని జో అనేది మాత్రం ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట అమర్ విషయంలో నాకు సార్ ఏం మాట్లాడుకుంటుంది ఇవన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలు యాక్చువల్గా సో సాటర్డే ఎవడన్నా వెయిట్ చేస్తున్నాడు ప్రోమో కోసం అంటే ఇప్పుడు ఇచ్చిన గొడవ అనేది అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు ఈ గొడవ గురించి ఆయన ఏం చెప్పుకున్నా పెద్దగా ఇది లేదన్నట్టు ఉంటుంది కానీ ఎక్కువ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే విషయాలు ఏంటంటే అమర్నేమన్నాడు అమర్ ఆట నిన్న సరైందన్నాడా అన్నాడా కాదా అసలు శివాజీ గారు నిన్న అన్నిసార్లు అలా 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 మాట్లాడారు సో శివాజీ గారి మాట తప్ప కరెక్టా శివాజీ గారు హెల్త్ బాగాలేదు ఏమైంది ఇటువంటి అప్డేట్స్ కోసం వెయిట్ చేసే ఛాన్స్ ఉంది వీటన్నిటికి మాత్రం నెక్స్ట్ ఇప్పుడు టైం ఉంది కదా నెక్స్ట్ ఏంటంటే ఇంక ఈ టూ త్రీ అవర్స్లో ఇంక రెండు మూడు ప్రోమోలు వరుసగా వస్తుంటాయి దాంట్లో చిన్నగా రివీల్ చేసే ప్రయత్నం చేస్తాడు ఈరోజు చప్పగా ఉన్నా ఎలా ఉన్నా ఎపిసోడ్ ఎలిమినేషన్స్ ఎవరయ్యేదే ఎవరు అవుతారనేది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోద్ది సో మంచి మసాలా జోడించే ఆయన చేసే డైలాగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇంకో కెప్టెన్ అప్డేట్ ఏంటంటే దీంట్లోనే చెప్పేస్తున్నా కెప్టెన్ అమర్ కాలేదనేది తెలుస్తుంది అంటే బిగ్ బాస్ డేషన్ ఈజ్ ఫైనల్ కాబట్టి మళ్ళీ దాన్ని రివైవ్ చేసి సో మళ్ళీ ఓటింగ్ పెడితే ఏంటంటే లాస్ట్ టైం లాగా ఎవరికి ఇచ్చిన ఇవన్నీ ఛాన్స్ ఒకటి ఒక మళ్ళీ అమర్కి ఇచ్చినట్టు ఉంటుంది ఏమో ఏమో అలాంటి డెస్టినీజ్ మేడ్ అది కూడా బిగ్ బాస్ తీసుకుందే ఎందుకు తీసుకున్న టైం అయిపోయింది కాబట్టి ఇద్దరికి గాలి చేసామన్నాడు దాన్ని మళ్ళీ ఇలా చేస్తే నువ్వే గాలి చేసి నువ్వే పెట్టావు ఏమో దాన్ని అలానే ఉంచాడు అలా ఉంచడం వల్ల ఖచ్చితంగా అది అమర్కి పెంచయ్యే అవకాశమే ఆయనకి నేను అదే చెప్పా ఈ వీక్ అమర్ కెప్టెన్ చేస్తే ఆయనకి మైలేజ్ తగ్గిద్ది కెప్టెన్ కాకపోతే ఆయనకి మైలేజ్ పెరిగిద్ది ఈరోజు కెప్టెన్ కాకుండా నాకు సార్ ఆ సై సినిమాలో ఇంటర్వ్యూల్లో చెప్తారు చూడు అంటే ఇదిరా చివరి మూమెంట్ దాకా ఆడాలరా అని రాజీవ్ కనకాళు చెప్తారు చూడు అలా గీతోపదేశం ఏదైనా చేసి అమర్కి గురువుగారు గారు మీరు ఇచ్చారు కదా నేను చలరేకపోతా అని చెప్పి నెక్స్ట్ వీక్స్లో విపరీతంగా టికెట్ పైనల్లో టికెట్ పైన కొట్టాడు అనుకో ఇప్పుడు ఏమంటారు అమరాడాడు చూశారా అన్న వేళు వెళ్తుంది ఎపిసోడ్ సో దానికోసం ఏమైనా ట్రై చేస్తున్నారా మీరు కమెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది దాస్ట్ ఆ థ్యాంక్ యూ సో మచ్ సెనింగ్ ఆఫ్ మీ సురేంద్ర